డానియల్ ఇరవై ఒక్క రోజులు ఆయన యూదుల యొక్క విడుదల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు డెబ్బై సంవత్సరములు మాత్రమే యూదులు బబులోను చెరలో ఉండాలి అనే విషయం ఇర్మియా గ్రంథాన్ని చదవడం ద్వారా అతను గ్రహించి ఇక డెబ్బై సంవత్సరాలు ముగింపుకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు నేను నా ప్రజలు అందరూ దేవుడు నిర్ణయించిన దేవుడు ఏర్పరచుకున్న దేశంలోకి వెళ్ళిపోవాలి అని వాళ్ళకి ఇజ్రాయేలీలకు ఎవరికీ తెలియదు కానీ దాన్ని గ్రహించినటువంటి దానియలు మాత్రమే ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేసి ఆయన చేసింది ఏమిటంటే తన పాపాన్ని తన ప్రజల పాపాన్ని ఆయన దేవుని దగ్గర ఏ పాపమైతే వాళ్ళని చెరలోకి తెచ్చిందో ఏ పాపమైతే వాళ్ళని బానిసలుగా చేసిందో ఏ పాపమైతే వారిని లేనివాళ్ళుగా చేసిందో ఆ యొక్క పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు ఎప్పుడు జాగ్రత్త గమనించాలి విడుదల పొందటానికి ఎప్పుడూ కూడా రహస్యం ఏంటంటే నిన్ను బంధించినటువంటి పరిస్థితి ఏదో మొదట నువ్వు గ్రహించాలి నిన్ను ఈ విధమైనటువంటి స్టేట్కి నిన్ను రప్పించినటువంటి కారణమేదో పాపమేదో తప్పేంటో మొదట గ్రహించాలి దానియాలు గ్రహించింది ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మేము ఆలోచించటం మాట్లాడటం ఎదురు తిరగడం మాత్రమే దేవుని కోపాన్ని రప్పించి మమ్మల్ని బానిసల స్థితికి తీసుకొచ్చింది కాబట్టి ఈ తప్పుకు మొదట పరిహారం జరగాలి అని ఇరవై ఒక్క రోజులు ఆయన ఉపవాసం ఉండి తల మీద దుమ్ము పోసుకొని కోని కట్టుకొని ఆయన బూడిదులో కూర్చొని ఆయన ఇరవై ఒక్క రోజులు దేవుని దగ్గర ప్రజల పాపాన్ని తన పాపాన్ని చెప్పండి ఏం చేశాడు ఆయన ఒప్పుకున్నాడు దీన్ని బట్టి గబ్బ్రియాలు దేవదూత వచ్చి చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఏమైతే ఆశపడి ప్రార్థన చేసావో నేను ఆ విడుదలను నీ ప్రజలకు నీకు అనుగ్రహిస్తున్నాను యూ పీపుల్ విల్ గెట్ అప్ అండ్ యు విల్ గో టు యువర్ ఓన్ ల్యాండ్ అని చెప్పి చెప్పాలి ఆ మాట చెప్పల ఆయన ఆల్రెడీ నిర్ణయం చేశాడు దాని సంగతి పక్కన పెట్టాడు దాని వలకి అసలు ప్రార్థన చేయాల్సిన పనే లేదు ఈయన హై పొజిషన్లో ఉన్నాడు పర్ఫెక్ట్ జాబ్ కలిగి ఉన్నాడు గొప్ప ఆదాయం తనకుంది ఆయనకి ఇజ్రాయేల్ దేశం వెళ్ళాల్సిన పనే లేదు ఈ బబులోని దేశంలోనో కూడా ఆయన పని జరిగిపోద్ది కానీ తన డబ్బు కొరకు పోస్ట్ కొరకు ఘనత కొరకు ఆయన లేడు తన ప్రభు పక్షాన ప్రభు ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకనే దేవుని కూర్చున్నటువంటి దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి తపన్ తప్ప తన సుఖ సంతోషాల కోసం అక్కడ లేడు ఎవరు దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి భారాన్ని కలిగి ఉంటాడో వాళ్ళకే దేవుడు ప్రత్యక్షతలను గ్రహిస్తాడు బికాస్ యు కేర్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ నువ్వు దేవుని ఇంటి గురించి దేవుని పని గురించి దేవుని రాజ్యాన్ని గురించి దేవుని యొక్క వ్యవహారాల గురించినటువంటి మనస్సు నీకుంది కాబట్టి బాధ్యత గలవాడవు నువ్వే కాబట్టి ఆలోచన గలవాడవు నువ్వే కాబట్టి నా ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని యేసు ఎట్లా చెప్పాడో దేవుని ఇంటిని కూర్చుని ఆసక్తి నీకుంది కాబట్టి నీతోనే దేవుడు మాట్లాడతాడు దేవనకి స్తోత్రం బాధ్యతారహితులతో దేవుడు ఎప్పుడు మాట్లాడు బాధ్యత రహితులకు దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వడు బాధ్యత గలవాళ్ళకే దేవుడు కార్యాన్ని చేస్తాడు సో దానియల దగ్గరకు వచ్చి అన్నాడు దానియలు దేవుడు నీకు గ్రహింపు శక్తి ఇస్తున్నాడు గ్రహించు శక్ ఏం గ్రహించేది ఏమి అర్థం చేసుకునేది ఏమి అండర్స్టాండ్ చేసుకునేది ఏమి డిజైన్ చేసేది ఏది వివేచించేది ఏమి గ్రహించేది ఉన్నటువంటి తొమ్మిది వరాల్లో రెండు వరాలు ఈ కోవకు సంబంధించి ఉన్నాయి ఈ రెండు ఇంటర్లింక్ ఒకటి స్పిరిట్స్ ఆఫ్ డిజర్నింగ్ అంటే ఆత్మలను వివేచించటం రెండు గిఫ్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ అంటే భాషలకు అర్థం చెప్పటం ఈ రెండిటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది ఈ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆపరేట్ అవుతాయి ఒకదానిలో ఒకటి ఒకదాని కొరకు ఒకటి ఆ యొక్క సబ్జెక్ట్లో ఈ రెండు కూడా ఆపరేట్ అవుతాయి ఈ కృప కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అజ్ఞానులుగా ఉండరు వాళ్ళు చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు కూడా చాలా స్పష్టంగా వివేచిస్తారు ఒక మాట చెప్తాను వివేచన లేకపోతే ఏం జరుగుద్ది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు గబక్ నువ్వు మధ్యలో దూరేస్తావు ఎక్స్క్యూజ్ మీ అని అడగటం కానీ లేకపోతే మధ్యలో ఇంట్రప్షన్ చేస్తున్నాను అని ఒక మాట అడగటం కానీ అసలు నీకు కూడా ఆగా అట అట దూరేస్త దాంట్లో అంటే అర్థమేంటి నీకేం లేదు వివేచన లేదు ఇంకా కిందకి రావాలంటే వివేచన లేని వాళ్ళు కూరలో ఉప్పు కూడా లేరు ఏ కూరకు ఎంత అయ్యాలి ఏ రసానికి ఎంత అయ్యాలి పెరుగందానికి ఎంత అయ్యాలి కూడా కరెక్ట్గా రాదు వివేచన అనేది చాలా చాలా అవసరం నీకు స్టవ్ దగ్గర నుంచి టేబుల్ దగ్గర నుంచి బిహేవియర్ దగ్గర నుండి నీ అనుదిన ఆలోచన నీ ప్రవర్తన ప్రతి దాని విషయంలో నీ డబ్బు విషయంలో నీ క్యారెక్టర్ విషయంలో నీ మాట విషయంలో నీ పనుల విషయంలో వివేచనతో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ వివేచన లేకపోతే ఒక పశువుతోనే సమానం ఈ వివేచన ఎవరికి ఉంటుందో ఆ వివేచన కలిగిన వాళ్ళు త్వరగా నష్టపోరు చాలా జ్ఞానంగా చాలా తెలివిగా వారి వారి నష్టాలని మార్చుకొని నష్టపోకుండా వాళ్ళు దాని లాభంగా వాళ్ళు మలచుకుంటారు కాబట్టి వివేకం అనేది వివేచన అనేది చాలా చాలా అవసరం కాబట్టి పరశుధాత్మ దేవుడు న్యూ జెరూసలేం సంఘానికి దేవుడు దీన్ని ఇస్తున్నాడు అలూయా